ప్రేమ నమ్మకము కలిగిన కరుణా వాత్సల్యత కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ తండ్రి. మీ యొక్క విలువైన నామములో దేవ తండ్రి మమ్మల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, అక్షయ ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవ తండ్రి. మీ మాటలు విని విడిచిపెట్టకుండా మీ యొక్క మాటల ప్రకారంగా జీవించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బైబిల్లో ఉన్న అనేక మంది భక్తుల జీవితాలను దేవ పాఠాలుగా మాకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి వారం మేము నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి. భక్తిహీనుల జీవితాల నుండి గుణపాఠాలను మాకు నేర్పిస్తూ ఉన్నారు దేవ తండ్రి. వాటిని మేము దృష్టిలో పెట్టుకుని మేము ఏ విధంగా జీవించడం మీకు ఇష్టమో దాని ప్రకారంగా జీవిస్తూ తండ్రి సురక్షితమైన మీ రెక్కల చాటును మేము భద్రంగా కాపాడబడడానికి సహాయం అనుగ్రహించమని ఈ దినపు ఆరాధనలో మీరు దేవ మా ద్వారా మాట్లాడబోతున్న అనేక మాటలు దేవా తండ్రి అనేక మంది హృదయాలను తెప్పరిల్ల చేయడాకు సహాయం అనుగ్రహించండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వివేకమును పరిశుద్ధాత్ముని యొక్క మెండైన సహాయమును అనుగ్రహించమని ధైర్యమును ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానాయన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, ప్రతి వారం మనం ఎన్నో విలువైన మాటలు ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఆధ్యాత్మిక జీవితంలో మనం నేరసిల్లిపోకుండా మన ఆధ్యాత్మిక స్థితి ఉన్నతంగా విశ్వాస జీవితంలో స్థిరులుగా కావడానికి దేవుడు మనకి ప్రతి వారం అక్షయాహారంతో మనల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. నిజమా కదా? నిజమే కదా. ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం? మన హృదయాన్ని ఖాళీ పాత్రలను ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. ఏమని అడుగుతున్నాం ఆయన్ని? తండ్రి, ఈ ఖాళీ పాత్రలలో మీ యొక్క జీవవాక్యాన్ని నింపండి దేవా అని అడుగుతున్నాం. ఆయన ఏం చేస్తున్నారు? మనం అలా ప్రార్థిస్తున్నప్పుడు, అలా ఆర్థిస్తున్నప్పుడు ఆయన మన హృదయాలను ఈ ఎంటీ వెజల్స్ని ఆయన పొంగి పొర్లే పాత్రలుగా చేసి ఇక్కడ నుండి మన గృహాలకు పంపిస్తూ ఉన్నారు. ఆ గృహాలలో మనం ఇక్కడ నేర్చుకున్న వాక్యంతో మనల్ని మనం సరిచేసుకుంటూ అనేక మంది మన కుటుంబ సభ్యుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అది ఒక్క వారం జరుగుతుందండి. వారంలో మనం ఎప్పుడు ఆయన దగ్గర మోకాళ్ళేసినా, ఎప్పుడు మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దామని బైబిల్ ఓపెన్ చేసిన ప్రభువా, మీ జ్ఞానంతో మా హృదయాన్ని నింపండి తండ్రి అని వేడుకుంటున్నాం. ప్రతి వారం ఇక్కడికి వచ్చి ఖాళీ పాత్రలుగా వచ్చి ఆయన్ని అడుగుతూ ఉన్నాం. ఆయన విసుక్కుంటున్నారండి. అదే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆహారం లేని వాళ్ళు ఉదయాన్నే వస్తున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ టైంకి, సర్లే పాపం ఆహారం లేదేమోనని ఒక పూట వేస్తాం. మధ్యాహ్నం వస్తున్నారు, సేమ్ ఎంటీ వెజల్ ఖాళీ పాత్రలు తెచ్చుకుంటున్నారు, ఆహారం పెట్టండి అని అడుగుతున్నారు, వేస్తాం. మరలా సాయంత్రం, మరలా ప్రతిరోజు అదే తీరు కొనసాగుతూ ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? వెళ్ళవయ్యా, మా ఇల్లే దొరికిందేంటి నీకు, ప్రతిరోజు మా ఇంటికి వస్తున్నావు అని అడుగుతాం కదా. ఇంకా రావద్దు నువ్వు అని కూడా మొహమ్మద్ చెప్పేస్తారు చాలామంది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన చాలా ఓర్పు కలిగిన వాడు, చాలా సహనం కలిగిన వాడు. ఆయన చాలా వాత్సల్యత మన పట్ల చూపిస్తూ ఉన్నారన్నమాట. పిల్లరా, మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆహారాన్ని మనం పెడతామండి? ప్రతిరోజు పప్పు అన్నమే పెడతామా? ప్రతిరోజు పెరుగన్నం, ప్రతిరోజు చారన్నం పెడితే వాళ్ళు తింటారా? వాళ్ళ శారీరక ఎదుగుదల ఏమన్నా బాగుంటుందా? మార్పులు ఏమన్నా ఉంటాయా? ఉండో. వాళ్ళు ఎదగాలి అంటే, వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండాలి అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ పెట్టాలి. కాల్షియం ఎందులో ఉందో తల్లి వెతుక్కుని దాని సంబంధమైన కాల్షియం రిచ్ ఫుడ్స్ పెట్టాలి కదా. రక్తం చక్కగా అభివృద్ధి చెందాలి అంటే ఐరన్ సంబంధించిన ఫుడ్స్ పెట్టాలి. కళ్ళు బాగుండాలి అంటే దానికి సంబంధించిన ఫుడ్స్, స్కిన్ టోన్ బాగుండాలి అంటే దానికి సంబంధించిన ఫుడ్స్ పెట్టాలి. అలా పెడితేనే శారీరక దృఢత్వం బాగుండి పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఆ విషయం మనకు తెలుసు కదా. దేవుడు కూడా మనకి ఒకటే ఫుడ్ పెట్టట్లేదండి. వారం వారం రకరకాల ఐటమ్స్ మనకు పెడుతున్నారు. రకరకాల ఐటమ్స్ అంటే మన ఆత్మీయంగా దృఢంగా ఉండాలి కదా. మనం మన కుటుంబాల్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రకరకాల సూటుపోటు మాటలు వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటినీ మనం జయించి ముందుకు వెళ్ళాలి, విశ్వాసంలో స్థిరంగా కొనసాగాలి అంటే ఏం కావాలి మనకి? డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ కావాలి. మల్టీ వైటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటాం కదా శరీరం బాగుండాలంటే. మరి అలాగే ఆత్మ బాగుండాలి అంటే అటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. సమతుల్యమైన అక్షయ ఆహారాన్ని ఇస్తున్నారు, సమతుల్యమైన పౌష్టికాహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తే మనం ధనవంతులమా కాదా? మనం ధన్యులమా కాదా?
ధన్యులమేనా? కానీ మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కోట్లు సంపాదించిన బిలీనియర్స్, ట్రిలీనియర్స్, జ్ఞానవంతులు వాళ్ళని పక్కపక్కన పెట్టేసుకుని వాళ్ళతో ఈ క్రైస్తవులు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా నేనుంటే, అంత డబ్బు నా దగ్గర ఉంటే నేను ఈ పని చేసి ఉండేదాన్ని కదా, అంత డబ్బు నా దగ్గర లేకపోయే, అంత జ్ఞానం నాకుంటే నేను ఏ సీఎంనో పిఎంనో అయిపోయేదాన్ని కదా, కానీ నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉంది అని తప్పుగా కంపేర్ చేసుకుంటూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదండి, నిరాశావాదం. చాలామంది క్రైస్తవుల్లో ఈ నిరాశావాదం అనేది కనిపిస్తూ ఉంది. అన్నీ ఉన్నా సాటిస్ఫై విత్ వాట్ యు హ్యావ్ అని దేవుడు చెప్తున్నారు. మీకు ఏముందో దానితో మీరు సంతృప్తి పడండి అని దేవుడు చెప్తుంటే క్రైస్తవులుగా అనేకులు ఏం చేస్తున్నారండి? వాక్యం అనే ధనం కలిగి ఉండి కూడా వాళ్ళు ఐశ్వర్యవంతులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో లేదు అని భావిస్తున్నారు. పోయిన వారం మనం యోసేపు చరిత్ర నేర్చుకున్నాం, మీ అందరికీ గుర్తుందా? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నాకు తమ్ముడు పాట పాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది, కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడబోయే ఎన్నో అమూల్యమైన మాటలు దేవుడు ఇక్కడ మనతో పంచుకోవాలని ఆశపడుతున్నారండి. ఇక్కడికి నేను వచ్చేసరికి కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది, ఒక పాట పాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నారు, ఈ వర్తమానం నాకు నేనుగా తయారు చేసుకున్నది కాదు, మీరు నాకు మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ అనేకులకి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారు అని ఒక దృఢమైన ఆలోచన అనిపించిందండి నాకు. ప్రిల్లరా, మన కుటుంబం అంటే అర్థం ఒకసారి ఆలోచిస్తే, కుటుంబంలో ఒకరే ఉంటారా? ఒకరే ఉంటారా కుటుంబంలో? ఒకటే వ్యక్తిత్వం ఉంటుందా కుటుంబంలో? ఒక కుటుంబం అంటే వివిధ రకాల వ్యక్తులు ఉంటారు, వివిధ రకాల వ్యక్తుల మనస్తత్వాలు ఉంటాయి, వివిధ రకాల వ్యక్తుల విభిన్న మనస్తత్వాలు కలిగిన ఆ వ్యక్తుల కంటింటే ఒక ఫ్యామిలీగా పిలువబడుతుంది కదా. ఫ్యామిలీలో చూస్తే అందరికీ ఒకటే ఆలోచనలు ఉండవండి, విభిన్న ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం యోసేపు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచిద్దాం, యోసేపు గారి జీవితాన్ని ఆలోచిద్దాం. మనం అనుకుంటాము, వాక్యం వింటున్నాం కదా, అయినా మా కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? వాక్యం వింటున్నాం కదా, ఎన్నో వందల మీటింగ్స్కి మేము వెళ్తున్నాం కదా, మరి ఇంకా ఎందుకు ఇబ్బందుల్లోనే మా కుటుంబం ఉంది? నా భర్త వల్ల ఇంకా ఎందుకు వేధింపులు వస్తున్నాయి? నా పిల్లల వల్ల ఇంకా ఎందుకు ఇటువంటి అవమానాలు ఎదురవుతున్నాయని అనుకుంటాం. ప్రిల్లరా, ఆల్రెడీ పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా యోసేపు చరిత్ర, ఒకసారి నేను మీకు జ్ఞప్తికి తీసుకొస్తాను, ఒకసారి గుర్తు చేస్తాను, అప్పుడు టాపిక్లోకి వెళ్తాను. తద్వారా గతించిన వారం మనం ఏం నేర్చుకున్నామో మనకు అర్థమవుతుంది, ఈ వారం ఒక కొత్త పాయింట్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, సరేనా? యోసేపు గురించి మనకు తెలియాలంటే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే మనకి యోసేపు జీవితం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇదంతా మీకు చదివి వినిపించింది, కానీ యోసేపు జీవితాన్ని, వాళ్ళ కుటుంబ విధానాన్ని మీ మధ్య పెట్టడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రిల్లరా, యోసేపు తండ్రి ఉన్నాడు, యోసేపుకి అన్నయ్యలు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు కదా యోసేపు అన్నయ్యలు. కానీ అక్కడ చూస్తే యోసేపు గారికి ఉన్నంత బాండేజ్, దేవునితో యోసేపుకి ఉన్నంత బాండేజ్, దగ్గర బాండేజ్ యోసేపు అన్నలకి దేవునితో లేనట్టుగా మనకు కనిపిస్తుంది. యోసేపుకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతని మానసిక స్థితిని మీరు గమనించారా? ఎప్పుడైనా యోసేపు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, అన్నలు అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు యోసేపు మానసిక స్థితి ఎలా ఉంది? హెచ్చు తగ్గులు ఉన్నాయా? నన్ను చంపుతావా? నన్ను చంపాలని ప్లాన్ చేస్తారా? సరే అయితే నేను నన్ను చంపాలనుకునే ముందే నేను మిమ్మల్ని చంపేస్తాను అన్నాడా? మానసిక హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయా? కనిపించవండి. అక్కడి నుంచి మిద్యానీయులను వర్తకులు ఐగుప్తీయులకు అమ్మేసినప్పుడు కూడా, ఐగుప్తులో కూడా యోసేపు మానసిక స్థితి చెదరని కదల్చని ఒక స్థిరమైన స్థితి మనకు కనిపిస్తూ ఉంది యోసేపు జీవితంలో. ఫోతీఫర్ భార్య ఆయన్ని ఇబ్బందికి గురి చేసినప్పుడు కూడా ఆయనలో, ఫోతీఫర్ భార్య నన్ను కోరుకుంటుంది కదా, నేను ఇక రాజునైపోతాను అనే హెచ్చు కానీ అక్కడ కనిపించలేదు. ఒక స్థిరమైన విశ్వాస జీవితం గుండా యోసేపు జీవితం ప్రయాణిస్తూ ఉంది. అక్కడ వండర్ఫుల్ ఫ్రేజ్ మాట్లాడతారండి, ఒక వండర్ఫుల్ సెంటెన్స్, నేను ఇప్పుడు ఈ తప్పు చేసి దేవుని ఎదుట నేను గొప్ప పాతకము కట్టుకోలేను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయండి ఆ వచనాలు.
మనకి చిన్నపిల్లల్ని కొంతమందిని చూసినప్పుడు ముచ్చటగా అనిపిస్తూ ఉంటారు, పదే తదేకంగా చూడాలి అనిపిస్తుంది. దేవునికి కూడా విశ్వాస జీవితంలో మనం కదల్చబడని వారిగా ఉంటే ఆయనకు కూడా మనల్ని అలాగే చూడాలి అనిపిస్తుంది. అలా చూస్తూ ఉంటే జైల్లో ఉన్నప్పుడు దేవునితోనే సంబంధం, బయటకు వచ్చిన తర్వాత ఒక రాజుగా మారిపోయిన తర్వాత నేను రాజును అయిపోయాను కదా, నా అన్నయ్యని ఇప్పుడు అణగదొక్కేద్దామనే మనస్తత్వం లేదండి, క్షమించే గుణాన్ని అలవర్చుకున్నాడు. అలా యోసేపు జీవితం అంతా చూడండి, ఒక కదల్చబడని మానసిక స్థితి విశ్వాస జీవితం కనిపిస్తుంది. అదే వాళ్ళ అన్నయ్యల జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఒకటే కుటుంబం కదా మరి వాళ్ళు. చూడండి 37వ అధ్యాయము, జెనెసిస్ చాప్టర్ 37:18 18వ వచనం నుంచి మనం చూస్తే, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం ఆలోచనలు వస్తున్నాయి? దురాలోచనలు. సేమ్ ఫ్యామిలీ బట్ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నాయి, రకరకాల విభిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయి. ప్రిల్లరా, ఇప్పుడు యోసేపు జీవితం మనం చూస్తున్నాం, యోసేపు అన్నల మనస్తత్వం చూస్తున్నాం, వాళ్లలో హెచ్చుతగ్గులున్నాయి. మరి ఇన్ని వందల మీటింగ్స్కి వస్తున్న మీరు, వందల ప్రసంగాలు చేస్తున్న ప్రసంగికులు, రకరకాల ప్లేసెస్లో ఎక్కడెక్కడ మీటింగ్ జరిగినా అక్కడక్కడ మనం పాలు పంచుకుంటున్నాం కదా, మరి మన విశ్వాస జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైతే మన మానసిక స్థితిగతులు ఎట్లా ఉంటున్నాయి ప్రశ్నించుకోవాలి కదా. మనం క్రైస్తవులమే కానీ కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? కదల్చబడిన వారిగా ఉంటున్నామా? ప్రియులరా, మన అందరికీ సముద్రం తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఒక్కరికి సముద్రం తెలుసు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర ఘోష మనం వింటూ దాన్ని చూస్తున్నప్పుడు మనకు ఒక పాఠం కనిపిస్తుందండి. ఒక పాఠం నేర్చుకోవచ్చు మనం. అక్కడ పడి లేస్తూ ఉంటాయి, రైజింగ్ అండ్ ఫాలింగ్, పైకి లేవడం కిందకి పడడం, ఆ హెచ్చు తగ్గులు మనకు అక్కడ ఓషన్లో కనిపిస్తూ ఉంటాయి, సీస్లో కనిపిస్తూ ఉంటాయి. అదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వెంటనే ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక మానిటర్ అటాచ్ చేసి పల్స్ రేట్ ఎలా ఉందో చూస్తారు. మనకి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు, దాన్నే ECG రిపోర్ట్ అంటాం, ఎక్టోకార్డియోగ్రామ్ రిపోర్ట్ అని అంటాం. దాంట్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది? లబ్దబ్ 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 అని PQRST వేవ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, అంటే హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా అటువంటి హెచ్చుతగ్గులు వస్తూ ఉన్నాయా? అవైతే దేవుడు వాటిలో పెట్టిన నియమం. కానీ మన విశ్వాస జీవితంలో అటువంటి హెచ్చుతగ్గులు వస్తున్నాయా? దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం మన జీవితాలలో. ప్రిల్లరా, కుటుంబం అంటే, క్రైస్తవ కుటుంబం అంటే ఒకటే మాట మీద ఉండాలండి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులు ముక్కున వేరేసుకునే విధంగా ఉండాలి, అనేకులకు ప్రేరణ కావాలి. మరి ఈరోజున్న క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అండి, మనందరినీ ప్రశ్నిస్తున్నాడు, మిమ్మల్నే కాదు. ఎలా ఉన్నాయి? ప్రిల్లరా, ఈరోజు క్రైస్తవ ప్రసంగాలు చూస్తుంటే అన్యుల్ని తక్కువగా మాట్లాడుతున్నారు, క్రైస్తవులు ఏదో గొప్పవాళ్ళకి, ఈ మధ్య ట్రెండ్ ఒకటి నడుస్తుంది మనం చూస్తున్నాం కదా. మరి క్రైస్తవుల కుటుంబాల సంగతి ఏంటి? ఒక మాట మీద ఉంటున్నామా? ప్రిల్లరా, ఒక గ్రామాన్ని మనం చూసినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కటే మాట మీద ఉండి ఒక్కటే నాయకుడిని ఎంచుకున్నారనుకోండి, ఆ గ్రామ పరిస్థితి ఎలా ఉంటుంది? ఓట్ల ఎలక్షన్ గొడవ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అందరూ కలిసి ఒకటే నాయకుడిని ఎంచుకున్నారు కదా. ఆ దేశంలో, ఆ గ్రామంలో ఏదన్నా పరిస్థితులు బాగాలేదనుకోండి, ఆ గ్రామానికి ఏమన్నా అవసరం ఏర్పడింది అనుకోండి, ఏం చేస్తారు? అందరూ కలిసి ఒక చీటీ రాసి నీట్గా పేపర్ పెట్టి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటారు, వాళ్ళకి త్వరగా వచ్చేస్తాయి. వాళ్ళు ఏమైతే లాస్లో ఉన్నారో, గ్రామానికి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ త్వరగా సంపాదించేసుకోగలుగుతారు కదా. ఆ గ్రామం పరిస్థితి బాగుంటుంది, పురోగతి బాటన పడుతుంది. అదే ఒక పాఠశాల తీసుకోండి. పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, యాజమాన్యం కానీ ఒకటే మాట మీద ఉండి ఒకే విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే, విద్యార్థుల పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకుంటూ, విద్యార్థుల భావాలకు వాళ్ళు వాల్యూ ఇస్తూ, ఉపాధ్యాయులు కూడా చక్కగా ఒకరికొకళ్ళు సమన్వయం కలిగి ఉంటే ఆ పాఠశాల పురోగతి పాట పట్టరా ఆలోచించండి, ఎంత బాగుంటుంది. ఆ విద్యార్థులు కూడా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దపడతారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒకటే మాట, వన్ అండ్ ఓన్లీ వర్డ్ వాళ్ళు ఫాలో అయ్యేది. ఇక దేశాన్ని చూస్తే, దేశ నాయకుడు ఎకనామిక్
అంటే ఆర్థికపరమైన వాటి మీద దృష్టి పెట్టక, ధనాపేక్షకుడై ఉండక, కేవలం ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను, వాళ్ళ మనస్తత్వాలను, వాళ్ళకున్న పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళతో సమన్వయ పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళ కష్ట నష్టాలు అర్థం చేసుకుంటే నాయకుడు వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారండి. మనం వింటాం కదా, గవర్నమెంట్ టు ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అనే మాట మనం వింటాం. ప్రజల యొద్దకే పాలన. అటువంటి పాలన ఒక ప్రభుత్వం చేస్తుంది అంటే, ఒక దేశం ఒకటే మాట మీద నడుస్తుంది అంటే, ఆ దేశ పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా ఉంటాయండి. ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. రైతుల బాధలు ఉండవు, ఆడబడుచులతో ఇబ్బందులు ఉండవు, అందరి పరిస్థితులు బాగుంటాయి, దేశం పురోగతి బాటన పడుతుంది. సో ఇవన్నీ మనకు అర్థమైతే, మరి క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు భార్య అంటే భర్త మాట భార్యకు పడదు, భార్య మాట భర్తకు పడదు? ఇక అత్తమావుల విషయం ఇంక పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరికే పడలేనప్పుడు అత్తమావులు కూడా ఇంకా అవసరం లేదు కదా. సో పిల్లల మాటలు తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు పట్టించుకో, ఇటువంటి వ్యవస్థ ఉందండి. పిల్లరా, ఉదయాన్నే నేను నిద్ర లేచినప్పుడు కొన్ని కొన్ని పనులు అయిపోయిన తర్వాత, అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బాబుని చూసుకోవడం అయిపోయిన తర్వాత ఫోన్ ఆన్ చేస్తానండి. ఫోన్ ఆన్ చేసి చూస్తే లైవ్ రన్ అవుతూ ఉంటుంది ఎవరొకరిది. చూస్తే స్ట్రీమింగ్ 1 మినిట్ అని చూపిస్తుందండి. పక్కనేమో 70,000, 80,000, 90,000 వ్యూస్ ఉంటాయి. ఏంటి అబ్బా ఇన్ని వ్యూస్ ఉంటున్నాయి, ఏం ప్రసంగం చేస్తున్నారని ఒకసారి ఓపెన్ చేశాను. 2.5 గంటల సేపు కుటుంబ సమస్యల గురించి దైవజనులుగా పిలువబడే వాళ్ళు ప్రార్థనలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, తీరని రోగాలు, ఇటువంటి ప్రార్థనలు రన్ అవుతూ ఉన్నాయి. ఎవరి కుటుంబాలలో? అన్యుల కుటుంబాలలోనా? క్రైస్తవుల కుటుంబాలలోనండి. ఇంకెక్కడుంటుందండి సమాధానం? ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన ఒక అధ్యాయాన్ని నేను మీకు చూపిస్తాను. దేవుడు క్రైస్తవ కుటుంబాల నుంచి ఏం ఆశిస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఒకసారి కీర్తనల గ్రంథం ఓపెన్ చేయండి, నాకు చాలా ఇష్టమైన అధ్యాయం అండి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము, ఇది ప్రారంభం నుంచి మనం చూద్దాం. సామ్స్ చాప్టర్ 128 వర్స్ స్టార్టింగ్ నుంచి చూద్దాం మనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారు అందరూ ధన్యులు. ఎవరు ధన్యులంట? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నారు ఇక్కడ. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవలలో ఎంతమంది అయితే సడలక నడుస్తూ ఉంటారో వారందరూ ధన్యులు. తర్వాత చదవండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇదే 3 వచనాలను మనం ధ్యానం చేద్దాం. చాలా బాగుంటుందండి దేవుని ఆలోచనలు ఇవి. ఏదో ఒక దావీదు గారి గురించో, లేకపోతే ఒక ఎలీషా గారి గురించో, ఏలియా గురించో, పర్టికులర్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఒక భక్తుని గురించి రాయబడిన వచనం అయితే ఇది కాదు. అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరైతే భయభక్తులు కలిగి యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నడుస్తూ ఉంటారో ఆయన త్రోవల్లో, వాళ్ళందరూ అనే మాట రాయబడింది చూడండి, అక్కడ కనిపిస్తుందా? వారందరూ ధన్యులు. కొందరు కాదు, అందరూ ధన్యులు. ఎందుకంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అంటున్నాడు. చేతుల కష్టార్జితం అనుభవించడం అంటే ఇక్కడ మనం శారీరకంగా తీసుకున్న ఫలి ఉపయోగమే, మానసికంగా అంటే ఆత్మీయంగా తీసుకున్న ఉపయోగమే. ఎలాగంటారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడండి? ఆయన ఆజ్ఞలు పాటిస్తాడు, అవునా కదా? నో స్మోకింగ్ అంటాడు దేవుడు ఆజ్ఞల్లో. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఆల్కహాల్ ఎడిక్షన్, నో డ్రగ్ ఎడిక్షన్. మీరెవరు మద్యపానం తీసుకోవడానికి వీల్లేదు. నో క్రికెట్ బెట్టింగ్స్. ఇంక ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞల్లో భాగాలు. తద్వారా ఎవరు ఆల్కహాల్ ఎడిక్ట్ అవ్వరు, ఒకవేళ ఆయన మార్గాలను ఫాలో అవుతూ ఉంటే కదా. సో ఇంతేకాకుండా ఎదుటివాడిది ఏది ఆశించకూడదు, ఏ రోజు దాంతో ఆ రోజే మీరు సంతృప్తి చెందాలి. ఇవన్నీ దేవుని ఆజ్ఞల్లో భాగాల కదా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు?
వాళ్ళ ఫ్యామిలీలో జెంట్స్ ఎవరు ఆల్కహాల్ డ్రింక్ చేయరు, స్మోకింగ్ చేయరు, క్రికెట్ బెట్టింగ్లు ఆడరు కదా. ఇంకా వాళ్ళకున్న దాంతో వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ కష్టార్జితము వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి పెడతారు, అబద్ధాలు చెప్పరు, ఎదుటివాడికి నష్టం కలిగే పనులు చేయరు. ఇవన్నీ దేవుని ఆజ్ఞలో భాగాలు కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి మాటలన్నీ. శారీరకంగా లాభం పొందుతున్నాడు ఎలా అంటే, హెల్త్ ఇష్యూస్ వస్తాయా? స్మోకింగ్ చేసేవాడికి లంగ్ క్యాన్సరు, ఇలా రకరకాల క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. డ్రగ్ అడిక్ట్ అయ్యేవాడికి నాడీ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది, ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. ఎదుటివాడు ఎప్పుడు బాగున్నాడు బాగున్నాడు, వాడు బాగున్నాడు బాగున్నాడు, నేను బాగలేదంటే కుళ్ళుతో చచ్చిపోతూ ఉంటాడు. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో తద్వారా ఎకనామికల్ క్రైసిస్ ఏమి వీళ్ళ ఫ్యామిలీలో లేవన్నమాట, ఉండవన్నమాట. అందుకనే నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు అనుకుందాం, అప్పటికి వాడికి మేలు లాభమా లేకపోతే నష్టమా? లాభమే కదా, వాడు పరలోకానికి వెళ్తాడు. సో లాభమే. ఏ రెండవ వచనం మీకు అర్థమైంది కదా. ఇక మూడవ వచనం చాలా విలువైన వచనం అండి. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు బల్లల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. అలా దేవునిలో భయభక్తులు కలిగిన భర్త ఏం చేస్తాడండి, భార్యకు దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. 100కి 100కి 50% మంది భార్యలు వినొచ్చు వినకపోవచ్చు, కానీ మిగతా 50% ఉన్నారు చూసారా, వాళ్ళు దేవుని మాటలకు ఖచ్చితంగా ఆకర్షింపబడతారు కదా. ఎంతో కొంత పర్సంటేజ్ దేవుని మాటలకు ఆకర్షింపబడతారు కదా. అలా ఆకర్షింపబడిన భార్య ఫలించే ద్రాక్షవల్లితో పోల్చారండి. ద్రాక్షవల్లి, నేను ద్రాక్షవల్లిని, ఈ మాట ఎక్కడన్నా విన్నారా? ఎవరంటున్నారు? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ద్రాక్షవల్లికి ఒక మంచి సంబంధం ఉందన్నమాట. దేవుని మాటల్లో నడిచే భర్త భార్యకు ఆ విధంగా చెప్తే, భార్య ఆ మాటలు విని క్రీస్తుతో అంటు కట్టబడి ఒక ద్రాక్షవల్లి వలె ఫలించబడే ఒక ద్రాక్షవల్లి వలె మారుతుంది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చుదానము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటుది ఏంటంట, భర్తకు లాభాన్ని చేకూరుస్తుంది. క్రీస్తుతో అంటు కట్టబడింది కాబట్టి క్రీస్తు కూడా లాభాన్ని చేకూరుస్తుంది, ఈ విధంగా ఫలిస్తుంది. అటువంటి భార్యలుగా మీరున్నారా, అటువంటి భర్తలుగా మీరున్నారా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇక పిల్లలు ఎలా ఉన్నారని చూడండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఎలా ఉంటారంట, ఆలివ్ ప్లాంట్స్. పిల్లరా, నెక్స్ట్ మంత్ April 3rd మా మ్యారేజ్ అండి. మ్యారేజ్ డే 5 ఇయర్స్ అవుతుంది. దానికంటే ముందు మొన్న స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయినప్పుడు ఇజ్రాయెల్ నుంచి జైశీలక్క 2 ఒలీవ మొక్కలు పంపించారండి, ఝాన్సీ అమ్మకిచ్చి. ఆ చిన్న చిన్న మొక్కలు ఎలా ఉన్నాయంటే చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా ఫర్మ్గా ఉన్నాయి. అంటే ముట్టుకుంటే త్వరగా విరిగిపోవన్నమాట, అంత దృఢంగా మనకు కనిపిస్తున్నాయి. వాటి ఆకులు కానీ వాటి కొమ్మలు కానీ చాలా బాగున్నాయి. మా మామయ్యగారు ఇక్కడే ఎక్కడో పాతి పెట్టారు వాటిని, అంటే ప్లాంటింగ్ చేశారు. సో దాని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసిందండి నాకు. ఆ ఒలీవ మొక్కల వేర్లు ఎలా ఉంటాయో తెలుసా, అవి ఏదన్నా వేరు భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది కదా, కానీ ఈ ఆలివ్ ట్రీ రూట్స్ ఎలా ఉంటాయి అంటే షాలో రూట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఆలివ్ ప్లాంట్ నాటినప్పుడు ఈ చుట్టుపక్కల అంతా కూడా వేర్లు వ్యాపించి ఉంటాయి, పైకి అలాగే కిందకి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పక్క నుంచి కూడా మొక్కలు వస్తాయని నేను విన్నాను. సో అంత దృఢమైన వేరు భాగం ఉంటుందంట వాటికి. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా త్వరగా తిరిగి మరలా మొలిచేయగలవు. ఒకవేళ కొమ్మ విరిగిపోయినా ఆ మొక్క అక్కడితో ఎవరన్నా కొట్టేసినా త్వరగా మొలవగలదంట. నోవహు జలప్రలయం కాలంలో కూడా పావురం ఏం తీసుకొచ్చింది, ఒలీవ చెట్టు కొమ్మని తీసుకొచ్చినట్టుగా చూస్తాం కదా. సో ఆ వేర్లు ఎలా ఉంటాయంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుని మాటల్లో ఆ కుటుంబాన్ని పెంచడం వల్ల, పిల్లల్ని పెంచడం వల్ల స్ట్రాంగ్గా ఉంటారండి. దేవునిలో దేవునితో వేరు పారి ఉంటారు. ఇక కుటుంబానికి సమస్యలు ఏమైనా ఉంటాయా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా దేవుడు పచ్చని మొక్కతో కుటుంబాన్ని పోలుస్తున్నాడు. పచ్చటి వాతావరణంతో దేవుడు కుటుంబాన్ని పోలుస్తున్నాడు. గ్రీనరీ అంటే ఇక్కడ ఎంతమందికి ఇష్టం, పచ్చదనం అంటే ఇక్కడ ఎంతమందికి ఇష్టం? మాకు కూడా చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా ఈ ఆదివారం అయిపోయిన తర్వాత ఈ వారంలో 1 or 2 times మేము ఇక్కడికి వస్తాము, అన్నయ్య నేను బాబుని తీసుకుని వస్తాము. ఖచ్చితంగా నేను అలా మెట్లెక్కి పైకి వెళ్తానండి ఈవినింగ్ 3:30, 4, 5 అయినప్పుడు.
ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మా మావయ్య గారు ఇక్కడ చాలా మంచి స్థలం కొన్నారనిపించింది నాకు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందంటే సాయంత్రం 5:30 టైంకి ఆ చుట్టుపక్కల 3 భాగాలు పచ్చని ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. చూపుల్ని కనువిందు చేస్తుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. పక్షులు ఇళ్లకు వెళ్ళే ఆ టైమింగ్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అటువంటి పచ్చదనం అంటే మనకి ఇష్టం కదా, అంత పచ్చగా కనిపిస్తాడంటే దేవుడు దేవునికి మన కుటుంబాలు ఎలా ఉంటే. ప్రిల్లరా, ఈరోజు ఒక అద్భుతమైన కుటుంబాన్ని మీకు మాదిరిగా చూపించబోతున్నానండి. నేను చాలాసార్లు ఆ సందర్భాన్ని చదివాను. లోతుగా చదువుతున్న ప్రతిసారి ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని నాకు అందులో తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు చాలా గొప్పవాళ్ళని, కానీ అన్యులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గొప్పవాళ్ళేనండి. అన్యులే, ఇంకొక విషయం చెప్పాలి, దేవుడు ఇస్రాయేలీల జనాంగాన్ని చాలా ఇష్టపడ్డారు. ప్రారంభంలో ఇస్రాయేలీల జనాంగాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న ఆ జనాంగాన్ని ఒక డైమండ్గా మార్చాలనుకున్నారండి. డైమండ్ అంటే విలువైంది కదా, సో అటువంటి డైమండ్గా మార్చాలి అనుకున్నారు. దాని ద్వారా మిగతా ప్రజలు, అన్యజనులు అంటే ఇష్టం లేక కాదు, ఆ అన్యజనులకి వీళ్ళ మాదిరిగా ఉండాలి, అన్యజనులకు మాదిరిగా ఉంటే అన్యజనులందరినీ కూడా వీళ్ళ ద్వారా రక్షించుకోవాలి అన్నది దేవుని అనాది సంకల్పం. కానీ ఇస్రాయేలీలు ఏ రోజు దేవునికి ఇవ్వలేదు. అటువంటి అవకాశాన్ని దేవునికి ఎప్పుడూ ఇస్రాయేలీలు ఇవ్వలేదండి. ప్రిల్లరా, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్లో ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే నేను చెప్పే అంశము ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. అప్పటికి ఇస్రాయేలీల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు ప్రాతకాలమునే తన ప్రవక్తలను పంపిస్తున్నా, దేవుని మాటలు తెలియజేస్తున్నా, వాళ్ళు చెవినీయని ప్రజల వలె ఉన్నారంట. బలులకు బలులిస్తున్నారంట, బయలుదేవతలకు బలులిస్తున్నారు, బయలుదేవతకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. అటువంటి ఇస్రాయేలీలకు బుద్ధి చెప్పాలని దేవుడు ఫిక్స్ అయ్యాడండి. ఫిక్స్ అయిన తర్వాత ఆ కాలం ఏంటంటే ఇర్మియా గ్రంథము. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి, ఇర్మియా గ్రంథము 35:35 స్టార్టింగ్ నుంచి చూద్దామండి. యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో. ఎవరి దినములలో? యెహోయాకీము అంటే యోషియా కుమారుడైన యూదాకి రాజుగా పరిపాలిస్తున్న యెహోయాకీము దినములలో యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై అంటే తన మాటను తెలియజేస్తున్నారంట. ఏం చేయాలి దేవా అని ఇర్మియా, తండ్రి ఏం చేయాలి తండ్రి చెప్పండి, నేను రెడీగా ఉన్నాను అంటే, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే యెహోవా మందిరానికి నువ్వు రేఖాబీలను తీసుకుని రా అంటాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రిల్లరా, మందిరం అంటే మనం ఎలా అనుకుంటాం, మందిరంలో దేవుని సంబంధమైనవి ఉంటాయి అన్నంతవరకే మన మైండ్ వెళ్తుంది. కానీ ఈ సందర్భం చదువుతూ ఉంటే పూర్వం రాజుల నగరాలు చూసారా, రాజుల కన్స్ట్రక్షన్స్, మంత్రులకు ఒక రూము, రాజులకు ఒక రూము, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయండి. అక్కడున్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ యెహోవా మందిరానికి తీసుకుని రా అని చెప్తూ, నువ్వు ఎక్కడికి తీసుకురాలో తెలుసా రేఖాబీలని, ఎక్కడికి తీసుకురావాలి? అప్పటికి దైవజనుడు ఇగ్దల్యా, చదవండి 4వ వచనం, యెహోవా మందిరంలో దైవజనుడకు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని రావాలి. ఎవరి గదిలోకి? పేర్లు రావాలి మనకి. ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి. ఇంతకీ ఇగ్దల్యా ఎవరు? ఎవరు? దైవజనుడు. అంటే ఈ రేఖాబీల్ని ఎక్కడికో తీసుకురావడం కాదు, ఈ రేఖాబీలు చాలా స్పెషల్ క్యాండిడేట్స్, సో నువ్వు స్వయంగా నా మందిరంలోనికి వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు మాత్రమే అర్హులు. దైవజనుని గృహంలోనికి, దైవజనుడిగా నేను ఎవరినైతే పెట్టుకున్నానో నా ప్రజలుగా, వాళ్ళ గృహంలోనికి నువ్వు రేఖాబీలను తీసుకురా ఇర్మియా అని చెప్తున్నాడు. ఆ రూమ్ కూడా ఎక్కడుందో స్పెషల్గా చెప్తాడండి. రాజులు నివసించే గదికి సమీపముగా ఉందంట, ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయేషయ గదికి పైగా ఉంది. అలా ఉన్న ఆ గదిలోనికి ఇర్మియాను రేఖాబీలను తీసుకుని రమ్మని చెప్తాడు. తీసుకొచ్చి ఏం చేయాలి ప్రభువా అంటే చెప్తున్నాడు చూడండి 5వ వచనం, నేను రేఖాబీల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి వాళ్ళని తాగమని చెప్తాడు. రేఖాబీలను పిలుస్తాడు కదా, ఆ రూమ్లో కూర్చోబెడతాడు కదా. కూర్చోబెట్టిన తర్వాత టేబుల్ మీద ద్రాక్షరసాన్ని, ద్రాక్షరసపు పాత్రలను పెట్టి దాన్ని తాగమని చెప్తాడు. దేవుడే మనకి అక్కడ ఏం చేస్తున్నాడు?
ఆఫర్ ఇచ్చాడు. సో ఎవరైనా అయితే ఏం చేస్తామండి? ఇప్పుడున్న యవ్వనస్తులను అడుగుతున్నారు, ఏం చేస్తారు? దొరికిందే సందు కదా, దేవుడు కూడా అవకాశం ఇచ్చేశాడు, సో మందు బాబులు అందరూ రెడీ అయిపోతారు కదా. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, త్రాగడం వల్ల నష్టమా లాభమా? నష్టమే కదా. ఆ విషయాన్ని దేవుడు కూడా చెప్తున్నారు చూడండి, సామెతల గ్రంథము ఎంత నష్టమో చెప్తున్నారు. సామెతల గ్రంథము 23:29 నుంచి చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. మీరు నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఎవరికి శ్రమలు వస్తాయి, ఎవరికి దుఃఖం వస్తుంది, ఎవరికి జగడాలు అంటే గొడవలు పుడతాయి, ఎవరికి చింత వస్తుంది, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. త్రాగుబోతులకి కళ్ళు కనిపిస్తాయండి, ఒక దగ్గర అడిగేయాలనుకుంటే ఇంకో చోట పడతా ఉంటుంది. సో ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఎవరైతే ఉదయాన్నే ద్రాక్షరసాన్ని వెతుక్కుంటే వెళ్ళిపోతారో అందుబాబులు, వాళ్ళకే కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చెరువారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదువు. పిల్లరా లాస్ట్ ఇంకా 2 వచనాలు ఉన్నాయి. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు అని చెప్పి, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును మరలా ఎప్పుడు దాన్ని వెతుకుదును. ఇది మందు తాగే వాళ్ళ పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఒక త్రాగుబోత వాళ్ళ పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు రేఖాబీయలు ఎదురుగా మందు పెడుతున్నారు? మొత్తనిసి ఆ మందు పానీయాన్ని ఎందుకు వాళ్ళు ఎదురుగా ఇర్మియాని పెట్టమంటున్నారని మనం ఆలోచిద్దామండి. ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. అలా పెట్టినప్పుడు రేఖాబీల రియాక్షన్ చూద్దాం. 6వ వచనం, వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. ఎవరు చెప్పారంట? మా పితరుడైన రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మాకు చెప్పాడు. ఏమని? మీరైనా మీ పిల్లలైనా మీ తరతరాలైనా మీ భార్యలైనా ఎవరైనా మీరు ద్రాక్షరసం ముట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదు, డోంట్ టచ్ అని చెప్తున్నాడు. అలా చెప్పారు కాబట్టి మేము ద్రాక్షరసాన్ని ఎప్పుడు త్రాగము, ఎప్పుడు ముట్టుకోము అని చెప్తున్నారు. పిల్లరా, ఒక తండ్రి కుమారుడికి మాట చెప్తే పోన్లే తండ్రి భయంతో తాగలేదు అనుకుందాం. ఒక తాత చెప్తే కొంచెం భయం ఉండదు, ఇంత భయం ఉండదు కదా. కానీ యెహోనాదాబు చరిత్ర చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, యెహో మీ అందరికీ తెలుసు కదా, దేవుని కోసం నీతిగా బ్రతికిన ఒక భక్తుని చరిత్రలో కొన్ని కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి, తర్వాత చెడిపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ యెహో సందర్భంలో ఈ రేఖాబు కుమారుడైన యెహోనాదాబు అనే క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. యెహో అంటాడు, బయలుదేవతలకు అర్పణలు అర్పించే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి నేను వెళ్తున్నాను, నా రథం నువ్వు ఎక్కు, నా రథం నువ్వు ఎక్కితే నాకు యెహోవా యందు ఎంత ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని నేను నీకు కనపరుస్తాను అని ఇక్కడ యెహో చెప్తే యెహోనాదాబు వెళ్ళిన సందర్భం అండి. దీనికి ఈ ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ తెలుసా? సుమారు 200 సంవత్సరాల గ్యాప్ ఉంది. 200 సంవత్సరాల క్రితం మీ తాతయ్యలు ఎవరో ఏదో చెప్పారంటే మీరు ఇప్పుడు చేస్తారా? కానీ యెహోనాదాబు చెప్పిన మాట తూచా తప్పకుండా కుటుంబాలన్నీ ఫాలో అవుతున్నాయంటే ఎంత ఆశ్చర్యం. ఇంతకీ ఈ మాటలు ఏమన్నా యెహోనాదాబు మాటలా, దేవుని మాటలండి. ఒకసారి చూడండి కావాలంటే కిందకి చూద్దాం. 7వ వచనం,
మరియు ఇంకా ఏం చెప్పాడంటే యెహోనాదాబు, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తకండి, ద్రాక్ష తోట నాటకండి, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు ఆజ్ఞాపించను. కావున మా పితృడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కాని సమస్త విషయములలో మేము కాని మా భార్యలు కాని మా కుమారులు కాని మా కుమార్తెలు కాని ద్రాక్షరసము త్రాగుటలేదు. పిల్లరా, కుటుంబం అంటే విభిన్న రకాల మనస్తత్వాలు చెందిన వాళ్ళు అని నేను చాలాసార్లు చెప్పాను పాఠం ప్రారంభం నుంచి కూడా, అది మీ అందరికీ తెలుసు కదా. ఇరే యెహోనాదాబు కాలం దగ్గర నుంచి 200 ఏళ్ళుగా ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళుంటారండి, భార్యలుగా, విభిన్న మనస్తత్వాలా కాదా? కానీ యెహోనాదాబు మాట విన్నారా వినలేదా? వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలు వింటూ వచ్చారు. చూడండి, సమస్తము 9వ వచనం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగునట్లు కాపురమునకు ఇండ్లు కట్టుకోలేదంట, ద్రాక్షరసములు కానీ పొలములు కానీ సంపాదించటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము అని చెప్తున్నారు. ఎందుకీ ఈ గుడారాల కాన్సెప్ట్? ఇవన్నీ చదువుతుంటే మనకి ఏం గుర్తురావాలి? ఎక్కడన్నా పాత నిబంధనలో రిఫ్లెక్ట్ అవుతున్నాయా ఈ వచనాలు? రిఫ్లెక్ట్ అవుతున్నాయా? ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి? హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకుకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నట్టు ఇక్కడ ఉందా? విత్తనాలు విత్తినట్టుందా? ద్రాక్ష తోటలు నాటినట్టుగా ఉందా? గుడారాల్లో నివసించారు. ఈ భూమి మాది కాదనుకున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? చూడండి, తర్వాత చెప్తున్నారు చూడండి, గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏ పట్టణం అది? పరలోకం కోసం ఎదురు చూస్తున్నారండి. ఈ భూమి మీద ఏదో సంపాదించాలని వాళ్ళకి లేదు, ఈ భూమి మీద ఏవేవో ఎడిక్షన్స్ చేసుకోవాలని వాళ్ళకి లేదు, చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ ఆలోచనలే ఆ రేఖాబీల జీవితాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా చూస్తే మనం చూడండి, ఇర్మియా గ్రంథానికి మరలా వచ్చేయండి. ఇర్మియా 35వ అధ్యాయము, ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రేఖాబీలను ఎగ్జాంపుల్గా పెట్టి ఇస్రాయలీలకు బుద్ధి చెప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత బాగున్నాయో. ప్రారంభం నుంచి నేను యెహోనాదాబు ఫ్యామిలీని చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఎన్నో కుటుంబాలు తరతరాలు పిల్లలు వస్తున్నా వాళ్ళు నీతిగా బ్రతికారు, నా మాటల్ని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. కాబట్టి రేఖాబీలకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదండి. మన పిల్లలు దేవుని కోసం చక్కగా బ్రతుకుతున్నారనుకో, ఏం చేస్తాం? గిఫ్ట్స్ ఇస్తాం కదా. అలాగే రేఖాబీలకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. చూడండి 18వ వచనం, 35వ అధ్యాయము 18వ వచనం, మరియు యిర్మీయా రేఖాబీలను చూచి ఇట్ల, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలా సెలవిస్తున్నాడంట? మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞ కంటే, ఇది పరోక్షంగా దేవుని ఆజ్ఞలనే యెహోనాదాబు ఫాలో అయ్యాడు కాబట్టి యెహోనాదాబు చెప్తున్నాడు అనమాట. యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండకమానడు. ఒక సర్టిఫికెట్ డిక్లేర్ అయిపోయిందండి ఇక్కడ. ఎంత చక్కగా బ్రతికారు చూడండి, వీళ్ళ ఫ్యామిలీ అంతా నా సన్నిధిలో ఎప్పుడూ ఉంటారు అని. అటువంటి ఫ్యామిలీస్గా మన ఫ్యామిలీస్ ఉన్నాయా? అటువంటి భార్యలుగా ఫలించే ద్రాక్షవల్లి వలె అటువంటి భార్యలుగా మీరున్నారా? ఒలీవ మొక్కల వలె, కుమారుల వలె, పచ్చని మొక్కల వలె మీరున్నారా? క్రీస్తులో వేరుపారి క్రీస్తుతో అంటుకట్టబడిన కుటుంబాలుగా మనం ఉన్నాయండి. అలా ఉండాలి, మనలో ఆ పచ్చదనాన్ని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉంటాయా ఫోన్ కాల్స్ వస్తాయా దైవజనులకి? ఏమని, మాకు కుటుంబ సమస్యలు ఉన్నాయండి, నా భర్త తాగుతున్నాడండి, నా భార్య ఇబ్బందులకు గురి చేస్తుందండి, మా పిల్లలు చెప్పిన మాటలు వినట్లేదండి అనే ఫ్యామిలీస్ ఈ రేఖాబీలను మనం ఫాలో అయితే మనకు ఉంటాయా?
ఎర్లీ మార్నింగ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నాను కదా, అటువంటి ఫోన్ కాల్స్, అటువంటి లైవ్ మనకి ఇక చరిత్రలో కనిపిస్తుందా? క్రైస్తవుల్లో జీవితాలలో కనిపించవు. అలా జీవిస్తే, అలా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అదే తమ్ముడు ఈ పాట ముందు ఒక పాట పాడాడు. సో మనం అందరూ అలా ఉండాలని ప్రార్థిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని తర్వాత చెప్పబోయే దైవజనులకు మనం ఇద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక ప్రార్థన చేసుకుం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఎంతో విలువైన అక్షయ ఆహారాలతో దేవా తండ్రి మా యొక్క కుటుంబాలను మీరు కడుతున్నారు. మాలో ఉన్న లోటుపాట్లను మీరు సరిచేస్తూ మా కుటుంబాలను సరిదిద్దుకోగలిగే అంత ఆత్మవిశ్వాసాన్ని దేవ వాక్యం ద్వారా మాకు అనుగ్రహిస్తున్న దేవా, మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. సంఘంగా మేము ఇంకా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో మీకు ఘనతను తీసుకొచ్చే వారిగా మాలో ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం అనుగ్రహించండి. తర్వాత చెప్పబోయే వారికి దేవా మీ యొక్క జ్ఞానమును వివేకమును ధైర్యమును ప్రసాదించి పరిశుద్ధాత్మని యొక్క మెండైన సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ ఇక్కడ నుండి మేమందరం పొంగి పొర్లే పాత్రలుగా వెళ్ళి మరలా వచ్చేవారం ఖాళీ పాత్రలుగా కాకుండా తండ్రి మా జీవితాలను వాక్యంతో మేము కట్టుకునేవారిగా అనేకులకు వెలుగుని వెదజల్లి వారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.